మేడారం జాతర అనగానే మనకు గుర్తుకొచ్చే దేవతలు సమ్మక్క, సారక్క. సమ్మక్క ఎంట్రీ ఇవ్వగానే పోలీసులు గాల్లోకి చేసే ఫైరింగ్ కూడా జాతరలో ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. వనదేవతల జాతరలో ఓ రకంగా చెప్పాలంటే గూస్ బంప్స్ తెప్పించే మూమెంట్ ఇది. చిలుకల గుట్ట నుంచి వేదికపైకి సమ్మక్క రావడంతోనే ఈ గన్ ఫైరింగ్ మొదలవుతుంది. అసలు ఏంటి ఈ ఫైరింగ్ చరిత్ర, పోలీసులు ఎప్పటి నుంచి ఇది చేస్తున్నారు, ఈ వీడియోలో చూద్దాం. కోట్లాది మంది భక్తుల నమ్మకానికి విశ్వాసానికి ప్రతిరూపమే మేడారం సమ్మక్క ఆగమనం. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక దేవత జనంలోకి రావడానికి ముందు అధికారికంగా తుపాకీ గాల్లో కాల్చుతూ వందనం ఇవ్వడం మేడారంలోనే జరుగుతుందేమో. చరిత్రకారులు, ఆదివాసీలు నిజాం కాలం నుంచే సమ్మక్క రాక సందర్భంగా తుపాకీ తూటాలు పేలుతాయని చెబుతుంటారు. ఆచార సాంప్రదాయాల్లో భాగంగా మేడారం రాష్ట్ర పండుగగా మారిన తర్వాత పోలీసులు గాల్లోకి ఇలా గన్ పేల్చే ఆనవాయితీ కొనసాగుతూ వస్తోంది. ఇదేదో ఈ మధ్య వచ్చిన ఆచారం కాదని, పూర్వం నుంచే ఉండేదని చందా వంశస్థుడు సమ్మక్క పూజారి రఘుపతి చెబుతున్నారు. అప్పటి నిజాములు మరియు రజాకాల మూమెంట్లలో అప్పుడు చేసినటువంటి సందర్భాల్లో మరి అప్పుడు ఎక్కువగా ఈ తాడు తుపాకుల సందర్భం ఏదైనా సూచనకంగా దేవుడు వస్తున్నటువంటి సందర్భం లోపల కావచ్చు, లేదా ఏదైనా కార్యక్రమం జరగబోతున్న సందర్భంలో కావచ్చు, సూచకంగా గాలిలోకి తుపాకులను ఏ విధంగా అయితే పోలీసు డిపార్ట్మెంట్ వారు అయితే మరి కాల్చడం జరుగుతుందో, అదేవిధంగా మరి 1944లో మొదలైనటువంటి జాతరలో కూడా పరగణానికి అధికారి అయినటువంటి దేవతల కమిటీ అధ్యక్షుడు కొద్దిపల్లి బుచ్చయ్య గారు, ప్లస్ ఆయన ఈ జాతరకు నియమించినటువంటి స్పెషల్ అధికారి, దేవుడు గట్టు మీద నుంచి కిందికి దిగి వస్తున్నాడు అనే సూచకంగా గాలిలోకి 3 రౌండ్లు కాల్పులు జరపడం ద్వారా సాధారణంగా అమ్మవారిని గద్దెల మీదకి తీసుకురావడం అనేది ఆ రోజు నుంచి వస్తున్నటువంటి, ఆనాటి నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయము. పోలీసులు కూడా ఇలా గాల్లో కాల్పులు జరపడాన్ని ప్రకృతి దేవతలకు తామిచ్చే అత్యుత్తమ గౌరవంగా భావిస్తారు. ఇందుకోసం ఉదయం నుంచే పోలీసులంతా సన్నద్ధమవుతూ ఉంటారు. జాతర జరిగే సమయంలో జిల్లా ఎస్పీగా ఎవరుంటారో వారు తమ సహచర పోలీసులతో కలిసి ఇలా గాల్లోకి కాల్పులు జరుపుతారు. ఆ తర్వాత ఆనందంతో విజయ నినాదాలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. నిజాం కాలంలో సమ్మక్క, సారక్క జాతర సందర్భంగా ఎన్ని రౌండ్లు గాల్లో కాల్పులు జరిపేవారో ఇప్పుడు అదే పద్ధతి కొనసాగుతోందని సమ్మక్క సారలమ్మ ట్రైబల్ మ్యూజియం క్యూరేటర్ డాక్టర్ సత్యనారాయణ చెబుతున్నారు. సమ్మక్కను తీసుకురావడం అనేది మేడారం జాతరలో అత్యంత ప్రధానమైన ఘట్టము. ఆమె వచ్చిన తర్వాతనే జనాల తాకిడి, భక్తుల తాకిడి ఈ జాతరలో ఎక్కువగా ఉంటుంది. ఈ వైభవాన్ని ఇనుమడింపజేసిన ఒక సంఘటన ఫైరింగ్ అనేది. సమ్మక్కను చిలకల గుట్ట పైనుంచి కిందికి దించేటప్పుడు 8 రౌండ్స్ పేల్చేవాళ్ళు అప్పటి నిజాం పోలీస్. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం 1996లో ఈ జాతరను అధికారిక పండుగ చేసిన తర్వాత ఇప్పుడు కూడా 8 రౌండ్స్ తోటి గౌరవ వందనం చేస్తారు సమ్మక్కకు. ఈ గౌరవ వందనము అనేది చిలకల గుట్ట మీద నుంచి కిందికి దిగగానే ఒక్కసారి చేస్తారు. ఆ తర్వాత ఒక టర్న్ అవుతుంది, ఒక 50 మీటర్లు 100 మీటర్లు ఆ గుట్ట దిగిన తర్వాత నడిచిన తర్వాత ఒక టర్నింగ్ ఉంటుంది, అక్కడ 2వసారి చేస్తారు. మళ్ళీ 8 రౌండ్స్ కాలుస్తారు గాలిలోకి ఫైరింగ్. ఆ తర్వాత టర్న్ తీసుకున్న తర్వాత మళ్ళీ 8 రౌండ్లు మళ్ళొకసారి గాల్లోకి కాల్చడం అనేది సమ్మక్క తల్లి కూడా రక్షణ ఇస్తుంది కాబట్టి ప్రజలకు ఆ గౌరవ వందనం అనేది ఆమె స్వీకరించడం జరుగుతున్నది. ఇది మరి ఒక సుమారుగా 80-90 ఏళ్ళ నుంచి వస్తున్న ఆచారం.